వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ద లార్డ్ డజంట్ లుక్ ఎట్ ద థింగ్స్ పీపుల్ లుక్ ఎట్. మొదటి సమూయేలు గ్రంథం 16:7. ప్రైజ్ గాడ్. ఎన్నొత్తని దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు, మన ఇష్టాలు అన్నీ కూడా లోక సంబంధమైనవి. సాధారణంగా మనము చూసినవి ఇష్టపడతాం, మనము చూసి నమ్ముతాం. చూసిన తర్వాత ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మనకు ఎదురైన వారు, మన తోటి వారిని మంచివారు అని, గొప్పవారు అని అలా మనము చూసి అభిప్రాయపడతాం. వాస్తవానికి కనిపించేవన్నీ చాలాసార్లు నిజాలు కాకపోయి ఉండొచ్చు. మనము చూసినట్లు దేవుడు చూడడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కంటికి కనబడక మరుగైనటువంటిది ఏమీ లేవు. లేఖనమంటుంది, ఆయన పైరూపాన్ని లక్ష్యపెట్టడు, హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు. ఆలోచన నీ మనసుకు రాకముందే, మాట నీ నాలుకకు రాకముందే వాటిని ఎరిగినవాడు దేవుడు. తల్లి గర్భములో నీవింకా పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనలను చూసెనను లేఖనం మాట్లాడుతుంది. జగత్తు పునాది వేయబడక మునుపే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున మనలను ప్రేమించి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినము నీవేమై ఉన్నావో అది ఆయన కృప మాత్రమే. ఉన్న స్థితిని బట్టి నువ్వు అతిశయపడద్దు. ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని కృంగిపోయి దేవునికి దూరస్థుడిగా జరిగిపోవద్దు. లేఖనమంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఈ లోకంలో నీ ప్రవర్తనతో, చక్కని మాటలతో, నివేష భాషలతో మనుషులందరినీ ఆకట్టుకోవచ్చు, నువ్వు మభ్యపెట్టవచ్చు కూడా. కానీ దేవుని ఎదుట అంత స్పష్టంగా కనబడుతుంది. నీ హృదయం ఎలాంటిదో ఎరిగి, నీ ఆలోచనలు ఎలాంటివో ఎరిగిన దేవుడు ఆయన. ఆయన యొద్ద దాచిపెట్టడానికి మన దగ్గర ఏమి ఉండదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం నీ నా జీవితాల్లో మరొక నూతన అవకాశం. ఆయన కృప చొప్పున ప్రేమ కొలది మన ఆయుష్యలు పొడిగించి మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. వేషధారణ కలిగి భక్తిలో ఉన్నట్లు జీవిస్తూ నటిస్తూ నిన్ను నీవు మభ్యపెట్టుకోకు. ఈ నూతన దినములో నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుణ్ణి, నీ చెదిరిన గుండెలు బాగు చేయగలిగిన వాడైనటువంటి దేవుణ్ణి, మరణము నుండి జీవమునకు, శాపము నుండి దీవెనకు నిన్ను నడిపించగలిగినటువంటి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన వైపు చూస్తూ పశ్చాత్తాపముతో ప్రార్థన చేయి. ప్రభువా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయమని ప్రార్థన చేయి. నీ హృదయం పరిస్థితులను బట్టి కఠినమైపోయి ఉండొచ్చు. దానికి అనేకమైన కారణాలు, అనేకమైన అనుభవాలు నీతో పాటు ఉండి ఉండొచ్చు. కానీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎన్నో తన దినము దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నిన్ను లక్ష్యపెట్టే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నువ్వు తప్పిపోవాలని ఆశపడే దేవుడు కాదు. నీవు కావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరచుకొని
ఆయన సిద్ధపరచిన ఆశీర్వాదకరమైన మార్గాలలో నడవటానికి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. అనేక పరిస్థితులను బట్టి మేము జీవిస్తూ ఉన్నప్పటికీ నీకు దూరముగా ఉన్నాం. మా అనుభవాలు, మా వేషధారణ, మమ్మలను మేమే మభ్యపెట్టుకునే మా ప్రవర్తన నీ నుండి దూరపరుస్తుంది. నీ ఆశీర్వాదాలకు దూరమైపోయాం. మనుషులు లక్ష్యపెట్టువాని నువ్వు లక్ష్యపెట్టవని, పైరూపాన్ని కాదు నీవు హృదయాలు లక్ష్యపెట్టేవాడవని సూటిగా మాట్లాడారు. ఈ నూతన దినములో నీ సన్నిధిలో సాగిల పడుతున్నా. మా హృదయ ద్వారాలు నీ కొరకు తెరిచి పట్టుకున్నాం. మా జీవితంలో మీరు అడుగుపెట్టి మీరు ఉద్దేశించిన ప్రతి కార్యము మీకు మహిమకరముగా మా జీవితాలు ఆశీర్వాదకరముగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.